Namaskaram, welcome to Social Post Devotional Channel. Inkanu ee nello Krishna Janmashtami vastundi, inka Ganapati Navaratulu rabotunnai, Ranunna rojullo Sharanavaratri kuda rabotundi. Andaru kuda pandaga vatavaranaltho unnatuvanti ee oka samayamlo ma Sadguru Jyotishalayam Brahmasri Chandramoli Venkatesharaman nenu 2023 సెప్టెంబర్ నెల రాశి ఫలితాలను ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. 12 రాశులకి ఎలా ఉన్నాయి, గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎలా ఉన్నాయి చెప్పబోతున్నాం. ఈ యొక్క సెప్టెంబర్ 2023వ సంవత్సరం గ్రహాలు ఈ నెల అంతా కూడా ఎలా ఉన్నాయి దాన్ని చూసుకొని మనం ద్వాదశ రాశులకు ఎలా చూస్తున్నాం. గ్రహస్థితి ఎలా ఉందంటే మేష రాశిలో రాహు గురువు వక్రించి ఉన్నారు. కర్కాటకంలో శుక్రుడు ఉన్నాడు. రవి బుధులు సింహ రాశిలో ఉన్నారు. కుజుడు కన్యారాశిలో ఉన్నాడు. తులలో కన్యారాశి ఉన్నాడు. కుంభంలో చక్కగా శని వరించున్నాడు. కాబట్టి ఈ నెల అంతా కూడా ఈ యొక్క గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏ ఏ రాశి వారికి ఎలా ఎలా ఉన్నాయో మనం మొదలు పెడతాం. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు కలిగిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, వీళ్ళకి ఎప్పుడు ఈ కర్కాటక రాశి వారికి లోపల ఒక చిన్న అహం ఎప్పుడు ఉంటుంది. నాకంటే గొప్పడు ఉన్నాడా, నేనే వాళ్ళు ఇంట బయట అన్ని చోట, ఎందుకంటే జలచర వాసి కదా, ఇది ఎప్పుడు ఎలా మారుతారో కూడా వీళ్ళు తెలియదు. అలా ఉంటారు, ఎలా అంటే వాళ్ళు మారుతారు. వాళ్ళకి అనుకూలంగా అందరూ ఉండాలని కోరుకుంటారు, కానీ వీళ్ళు ఎవరికి అనుకూలంగా ఉండరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి కర్కాటక రాశి మిత్రులారా. మీరు అద్దం ముందర ఉన్నట్టుగా నేను మీకు చెప్తున్నాను, మీకు అందరూ అనుకూలంగా ఉండాలని శాసిస్తూనే ఉంటారు జీవితకాలం. కానీ మీరు కొంచెం అనుకూలంగా వెళ్ళి చూడండి, ప్రపంచం మీకోసం చాలా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీ కుటుంబ సభ్యులు కానీ, ఉద్యోగ స్థలంలో కానీ, మీ వ్యాపార స్థలంలో కానీ, మీకంటే బానిసలను మాత్రం ఎవరు అనుకోకండి. అందరూ మనుష్య రూపంలో వాళ్ళని ప్రాణంతో చూడండి, మీకు ప్రాణం ఇస్తారు అందరూ. కొంచెం ఆ యొక్క ఆహాన్ని వదిలేస్తే చాలా వసంతాలని చూడబోతున్నారు ఈ నెల. ఎన్నో రోజుల నుంచి అవస్థ పడుతున్నారు మీరు. అద్భుతంగా ఉంది కర్కాటక రాశి మిత్రులారా. మీకు కుజుడు తృతీయ, శుక్రుడు జన్మరాశిలో ఉన్నాడు. దశమంలో రాహు వక్రించి, గురువు వక్రగతి పొంది, అష్టమ శని వ్యతిరేక ఫలితాలని కూడా మెరుగైన ఫలితాలుగా మార్చేస్తున్నాడు. ఎందుకంటే మీకు అష్టమ శని ఉన్నాడు. ఈ నెల కుజుడు రవి కలిసి అనుకూలాన్ని ఇస్తున్నాడు. శుక్ర బుధులు చంద్రుడు యోగిస్తున్నారు. రకరకాలైనటువంటి ఫలితాలని మీకు స్వామివారు కలిగించబోతున్నారు. నవగ్రహాలు కూడాను ఉద్యోగ, వ్యాపార, సొంత గ్రహ, అన్ని సాఫ్ట్వేర్స్, వంశపారంపర్య వ్యాపారం అన్నీ కూడా కలిసి రాబోతున్నాయి. కోల్పోయిన ద్రవ్యం తిరిగి వస్తుంది, అవకాశాలు ఉన్నాయి ఈ నెల కర్కాటక రాశి మిత్రులారా. మీ మార్పు వల్ల గ్రహాలు మారి మీకు అనుకూలాన్ని కలిగించి మీకు యోగాన్ని ఇస్తుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు, శారీరకంగా ఉల్లాసంగా ఉంటారు, ఆర్థికంగా ఉల్లాసంగా ఉంటారు. ఎన్ని రకాలుగా రాబోతున్నాయి చూడండి. కోల్పోయిన ద్రవ్యం ఎప్పుడో మీరు మిస్ప్లేస్ చేస్తుంటారు, లేదా తొలగిపోయి ఉంటుంది. రాదు అనుకున్న డబ్బు, ఇంకా మొండి బాకీ, ఆ భూమిలో ఏదైనా లిటికేషన్ ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్, పర్మిషన్స్ ఇవన్నీ రాబోతున్నాయి. ఎంజాయ్ చేసే ఒక మంచి సమయం వచ్చేసింది. ఉద్యోగాలకి అవకాశం, ఉద్యోగం రాని వారు కర్కాటక రాశి మిత్రులారా, ఉద్యోగం రాని వారు ఉద్యోగం చేసేవాళ్ళు చిన్న ఉద్యోగాలు చేస్తున్నారా, లివ్ ఇట్. సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయండి. అనుకూలం రెడీగా ఉంది, మీకోసం సిద్ధంగా ఉంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి విదేశాల్లో ఇదొక యోగం అని చెప్పేసి విదేశీయ యానం మీకు చాలా కలిసి వస్తుంది. ఇల్లు, భూమి పూజ, భూమి కొనుక్కోవడం, రియల్ ఎస్టేట్ రంగం వారికి ఇదొక అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. రాజకీయ రంగంలో ఉన్నారు చూసారా, చాలా అనుకూలంగా కలబోతున్నాయి. పదవులు పొందడమా, రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడమా, ఇవన్నీ సమయం ఆసనమైంది. చాలా అద్భుతంగా ఉండబోతున్నారు రాజకీయ నాయకులుగా ఉన్నవాళ్ళు. ఇండస్ట్రీస్ వారికి మీరు ఎక్స్పాన్షన్ ఆఫ్ మీ యొక్క ఇండస్ట్రీ అండ్ పర్చేసింగ్ ఆఫ్ మిషనరీస్, విదేశాలకి వెళ్ళే యోగం కూడా చాలా ఉంది. కళాకారులకి, సినీ రంగం వారికి, టీవీ రంగం వారికి అనుకూలం అంటే అనుకూలం. డాక్టర్స్, లాయర్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్, తర్వాత మిలిటరీ, ఎవరెవరు ఉన్నారో అందరి ఉద్యోగులకి, ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి వర్గం వారికి ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకందరికీ చాలా కలిసి రాబోతున్నాయండి. హెల్త్ ఆర్గనైజేషన్స్లో ఉన్న వాళ్ళకి ఎన్జిఓస్కి ఇవన్నీ కూడా చాలా కలిసి వస్తున్నాయి. విద్యార్థులు విదేశాలలో వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళు చదవడానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం. మీ యొక్క స్టాంపింగ్ ముద్ర పడుతుంది, శాంక్షన్ గెట్ రెడీ టు ట్రావెల్ అని కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమికులు చాలా ఆనందంగా ఉండబోతున్నారు. ఎన్ని అవకాశాలండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారంలో కొత్త కొత్తగా చేనేత వాళ్ళకి ఇదొక చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. మనస్పర్ధలు, ఇంట్లో ఒకరికొకరికి అన్నదమ్ములకి అక్కచెల్లకి ఉన్న మనస్పర్ధలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని బంధుమిత్రులు భార్య పిల్లలందరూ ఒకసారి కూర్చోండి, అందరూ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా వేసుకోండి. అడగండి, నా వల్ల మీకు ఏమి ఇబ్బంది కలుగుతుంది, ఓపెన్గా చెప్పండి అని చెప్పి అడిగి చూడండి. నిజంగా మీరు ఆ రోజు ఓపెన్ అవ్వాలి. మళ్ళీ వాళ్ళు చెప్పిన దాన్ని మళ్ళీ పెట్టి చెప్పుకొని మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళతో మీరు గొడవలకు వెళ్ళకూడదు. మీరు వినడానికి సిద్ధంగా ఉంటే ఓపెన్ రౌండ్ టేబుల్ వేసుకొని కూర్చోబెట్టుకొని భార్య పిల్లలు అన్నదమ్ములు అక్క చెల్లెలు కొడుకు కొడలు మనవలు మనవరాలు అల్లుడు అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని, నేను కొంచెం మారాలనుకుంటున్నాను, నాలో ఏమైనా మార్పులు ఏమైనా ఉంటే మీరు నాకు సజెస్ట్ చేయగలరా అని అడిగి చూడండి. ఎన్ని చెప్తారో ఆ చెప్పే ప్రతి మార్పుని మార్చుకొని రండి, టిక్కించుకోండి. 1 2 3 4 నేను ఏదేది మార్చుకోగలను, ఏదేది మార్చుకోలేను, ఇవన్నీ కూడా టిక్కించుకొని మీరు మార్చుకొని చూడండి. అద్భుతంగా మీకు ఆనందంగా ఉంటారు. మీకు ఈ నెల అంతా కూడా గురువారం చాలా కలిసి వస్తుంది. నంబర్ 3 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. కావి, చంద్రకావి రంగు, అల్లనేరేడు పండు రంగు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం చేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నెల చంద్రాష్టమం, ఈ 2 రోజులు జాగ్రత్త. బాగున్నప్పుడు 2 రోజులు జాగ్రత్తగా కూడా ఉండాలి కదా, ఒక 2.5 రోజులు. సెప్టెంబర్ 26/9/2023 8:27 రాత్రి నుండి 28/9/2023 8:28 వరకు 2.5 రోజులు జాగ్రత్త సుమి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, చిట్ ఫండ్స్ లేకపోతే కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు నోరు జారకుండా జాగ్రత్త. గమ్ గణపతి అమ్మ అని చెప్పి దైవ ప్రార్థన చేస్తూ ఉండండి, అద్భుతంగా ఉంటుంది. నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి పరిహారంగా. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శివాలయానికి వెళ్ళండి, శివుడికి రుద్రాభిషేకం చేయండి, ప్రదక్షిణం చేయండి. అయ్యా మహానుభావ శివేశ్వర అని చెప్పి ఆయనకి ప్రార్థన చేసి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను ప్రతి సోమవారం నాడు వెలిగించండి దేవాలయంలో. ఆనందంగా ఉంటారు. విజయోస్తు.